Hi dear students, welcome to TOEFL classes. Today's TOEFL class is TOEFL junior level day wise practice sheets. The class 6th and 7th and the day is 9th and the date is 26th August 2023. So the first component is reading comprehension. Dear students, see this, read the following table and answer the questions. ఇక్కడ మనకి డేటా అనేది టేబులర్ మేనర్ లో ఇవ్వడం జరిగింది. సో హౌ డు యూ రీడ్ ఎ టేబుల్? ఒక టేబుల్ ని మనం చదివి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ యూ హావ్ టు సీ ద కాలమ్స్. ఇక్కడ కాలమ్స్ ఏమున్నాయో చూడండి, వర్క్ మండే వెన్స్డే ఫ్రైడే సండే. నెక్స్ట్ రోజు ఏముందో చూడండి, ఎంప్టీ ద ట్రాష్, వాష్ ద డిషెస్, క్లీన్ బెడ్రూమ్ అండ్ మీట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చదవండి. So I'll give you, you just take 5 minutes of time to read this. It's very simple. Pass చేసుకోండి వీడియోని. Pass చేసి చదివిన తర్వాత then we'll go to the questions, right? Now we'll see the answers. The first one, what does Asher do on Wednesday? ఓకే, అంటే మనకి యాషర్ వెన్స్డే వెన్స్డే కోణంలో చూడాలి. వెన్స్డేలో చూడండి, యాషర్ ఇక్కడ ఉంది వెన్స్డే. వాట్ డస్ హీ డూ? వర్క్ ఏముంది? ఎంప్టీ ద ట్రాష్. అంటే ద ఏ ఇస్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్, వెన్ డస్ జెనిఫర్ మీట్ హర్ ఫ్రెండ్స్? వెన్ డస్ జెనిఫర్ మీట్ హర్ ఫ్రెండ్స్? అంటే మీట్ హర్ ఫ్రెండ్స్ అనేటువంటిది అంటే చూడాలి, అంటే మీట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది. ఎవరు ఎవరు కావాలి మనకి? జెనిఫర్ కావాలి. జెనిఫర్ ఎప్పుడు? మండే. సో ద ఆన్సర్ ఈస్ మండే. నెక్స్ట్, వెన్ డస్ వెరోనికా క్లీన్స్ హర్ బెడ్రూమ్? సో క్లీన్ ద బెడ్రూమ్ అనేటువంటి రోజు చూడాలి. క్లీన్ ద బెడ్రూమ్ ఎవరు మనకి? వెరోనికా. సో ఇక్కడికి రావాలి మనం. ఎప్పుడు ఆన్సర్? ఫ్రైడే. సో సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, హూ ఎంప్టీస్ ద ట్రాష్ ఆన్ ఫ్రైడే? సో ఎంప్టీస్ ద ట్రాష్ లో చూడాలి మనం. ఎంప్టీ ద ట్రాష్ ఫ్రైడే మనకి కావాల్సింది. సో ఫ్రైడే ఎవరు? బైరన్. సో బైరన్ ఈస్ ద ఆన్సర్. సో సి ఈస్ ద ఆన్సర్. వెన్ డస్ యాషర్ వాష్ ద డిషెస్? సో వాష్ ద డిషెస్ లో చూడాలి మనం. వాష్ ద డిషెస్ ఎవరు మనకు కావాలి? యాషర్. సో ఇక్కడ యాషర్ అనమాట. ఇప్పుడు మండే. సో ద ఆన్సర్ ఈస్ ఏ. సో దీస్ ఆర్ ఆల్ ద ఆన్సర్స్ ఆఫ్ ద రీడింగ్ కాంప్రహెన్షన్. నౌ వి మూవ్ ఆన్ టు ద లాంగ్వేజ్ ఫార్మ్ అండ్ మీనింగ్. మనం ఇది ప్యాసేజ్ ని మనం చదువుదాం. ఇన్ 1800 వాల్టా అనౌన్స్డ్. సో అనౌన్స్డ్ అనే వర్డ్ బట్టి మనకి ఏం తెలుస్తుంది? దిస్ ప్యాసేజ్ ఇస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. 1800 వాల్టా అనౌన్స్డ్ డాష్ ద వాల్టాయిక్ పైల్. ఎప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? అనౌన్స్డ్ అ న్యూ ఎలక్ట్రికల్ డివైస్. ఇది ఆబ్జెక్ట్ కింద మనకు వస్తుంది, మిగిలిన మనకి ఇక్కడ ఏమి సూట్ అవ్వు. అది ఏదో ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఉంది మనకి, కానీ ఇక్కడ ఎలక్ట్రికల్ అని ఉంది. ఎలక్ట్రికల్ తర్వాత మనకి ఏమి ఉండాలి? నౌన్ ఉండాలి. కానీ డైరెక్ట్ ఇక్కడ మనకి మళ్ళీ దా వచ్చింది కాబట్టి సూట్ అవుతుంది. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ న్యూ వస్తుంది ఫస్ట్, తర్వాత ఎలక్ట్రికల్ వస్తుంది. సో ఈ ఆర్డర్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ మనకి ఎలా వస్తాయి అనేటువంటి ఒక వీడియో లెసన్ ఆల్రెడీ చేయబడింది, మీకు మీద ఐ కార్డ్స్ ఇస్తాను, దాన్ని వాచ్ చేయండి. యూ విల్ హ్యావ్ సమ్ మోర్ క్లారిటీ ఆన్ యూసేజ్ ఆఫ్ దీస్ ఎడ్జెక్టివ్స్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్. ఇనిషియల్లీ ప్రెజెంటెడ్ యాజ్ అన్ ఆర్టిఫిషియల్ ఎలక్ట్రిక్ ఆర్గన్ ఇన్ కాంట్రవర్సీ విత్ ద క్లెయిమ్డ్ అటానమీ ఆఫ్ యానిమల్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడికి సెంటెన్స్ అయిపోయింది. దిస్ డివైస్ వాజ్ దేంతో తయారు చేయబడింది? మేడ్ విత్, మేడ్ అబౌట్, మేడ్ ఆఫ్, మేడ్ ఇన్. ఇక్కడ రెండు సూట్ అవుతాయి, మేడ్ ఆఫ్ అండ్ మేడ్ విత్. ఏదైనా ఒక వస్తువుని దేంతో తయారు చేస్తే రా మెటీరియల్తో మేడ్ ఆఫ్ యూస్ చేయొచ్చు, మేడ్ విత్ యూస్ చేయొచ్చు. అయితే మేడ్ ఆఫ్ ఎప్పుడు యూస్ చేయాలంటే ఆ రా మెటీరియల్ ఆ ప్రోడక్ట్లో మనకు కనిపించాలి. సో ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి మేడ్ విత్ వాడాలి. దిస్ డివైస్ వాజ్ మేడ్ విత్ ఆల్టర్నేటింగ్ డిస్క్స్ ఆఫ్ జింక్ అండ్ కాపర్ విత్ ఈచ్ పేయర్ సెపరేటెడ్ బై బ్రైన్ సోక్డ్ క్లాత్ అటాచింగ్ ఎ వైర్. ఇక్కడ వరకు ఉంది మనకి. సో మేడ్ విత్ ఆల్ దీస్ మెటీరియల్స్. కానీ ఆ డివైస్ లో మనకి మెటీరియల్స్ ఉంటాయి, కానీ మెటీరియల్స్ మనకు కనిపించదు కాబట్టి మేడ్ విత్ యూస్ చేయాలి. ఒకవేళ కనిపిస్తే మనకి మేడ్ ఆఫ్ యూస్ చేయాలి. అటాచింగ్ ఎ వైర్ టు ఐదర్ ఎండ్. సో ఇది ఏ టెన్స్ లో ఉంది మనకి? పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ప్రొడ్యూస్డ్ వస్తుంది మనకి. ఇక్కడ మిగిలిన టెన్స్ సూట్ అవ్వు. ఐదర్ అండ్ ప్రొడ్యూస్డ్ ఎ కంటిన్యూస్ కరెంట్ ఆఫ్ లో ఇంటెన్సిటీ. దిస్ వాజ్ ద
డాష్ డైరెక్ట్ కరెంట్ బ్యాటరీ ఇట్ వాజ్ ద ఫస్ట్ లా వచ్చింది కాబట్టి మనకి ఫస్ట్ సూట్ అవుతుంది మీనింగ్ కూడా అక్కడ కరెక్ట్ గా ఉంటుంది ఫస్ట్ ఉంటే సో దీస్ ఆర్ ఆల్ ఆన్సర్స్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్ ఫార్మ్ అండ్ మీనింగ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్ స్పీకింగ్ అబౌట్ వాటర్ సో ఇక్కడ మనకి ఒక స్క్రీన్ లో మనకి ఇది వస్తుంది డిస్ప్లే వస్తుంది దాన్ని చూడండి చూస్తూ మీరు ప్రొడ్యూస్ చేయాలి మీరు ఆర్టికులేట్ చేయాలి ఓకే సో యూ హ్యావ్ టు లుక్ లిసన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఆర్టికులేట్ ద సేమ్ సెంటెన్సెస్ ఇమిటేటింగ్ ద వాట్ దట్ కమ్స్ ఆన్ ది స్క్రీన్ Our planet Earth and almost everything on it needs water. Without water, plants, animals, and people would die. In some places, there's a lot of water. In other places, there isn't enough water, and this makes life very difficult. A lot of water is used for farming. Crops need water to grow, and animals drink water. In industry, people use water to help machines to work. And so that they can make the things that we need and enjoy. Water is also important at home. We drink water. We use water to wash ourselves, clothes and dishes, and to clean the home. We also use water when we flush the toilet. Next. We go on to the listening comprehension of John's parents. So, ఇక్కడ కాన్వర్సేషన్ ఉంది ఇక్కడ మనకి. సో ఇది మీరు వినండి ఈ లిసనింగ్ ఆడియో వినండి విన్న తర్వాత మనం ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం నౌ లిసన్ టు ద ఆడియో Where do your parents live, John? In a small town in western Massachusetts. How often do you visit them? Not very often, about once every 4 months. It takes around 4 hours to get there by train and the tickets are very expensive. I usually go up for mom's birthday and for dad's birthday. And I always go home for Christmas. Do you work on the weekend, Linda? No, my weekends are for relaxing. On Saturday morning I have a long bath. After lunch, I meet my best friend, Annie, and we go shopping together. We usually buy clothes or CDs. Where do your parents live, John? In a small town in western Massachusetts. How often do you visit them? Not very often, about once every 4 months. It takes around 4 hours to get there by train and the tickets are very expensive. I usually go up for mom's birthday and for dad's birthday. And I always go home for Christmas. Do you work on the weekend, Linda? No, my weekends are for relaxing. On Saturday morning I have a long bath. After lunch I meet my best friend, Annie, and we go shopping together. We usually buy clothes or CDs. ఇప్పుడు మన ఆన్సర్స్ చూద్దాం ఆల్రెడీ విన్నారు కదా వేర్ డు జాన్స్ పేరెంట్ లివ్ ఓకే ది ఆన్సర్ ఇస్ మ్యాసచ్యూసెట్స్ ఓకే నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ డస్ జాన్ విజిట్ హిస్ పేరెంట్స్ ఇన్ ఎ ఇయర్ హౌ మెనీ టైమ్స్ The answer is 3 times. The 3 into 4, 12 kada in a year, 3 times is the answer. Which festival does he celebrate with his parents? The answer is Christmas. When does Linda relax? The answer is at the weekends. What do Linda and Annie buy in the shopping? The answer is clothes or CDs. Idu off kada idi, R idi. Clothes or CDs. So these are all the answers. Thank you listening to the today's TOEFL class. Have a good day, dear all. Keep learning. Bye.